వచ్చారా ఫ్రెండ్స్ సో ఈ డైలీ అనాలిసిస్ వీడియోలో నేను చెప్పే ప్రతి పాయింట్ జస్ట్ అనాలిసిస్ లానే తీసుకోండి అంటే ఎడ్యుకేషనల్ పర్పస్ లాగా మాత్రమే తీసుకోండి అంతేగాని దీన్ని బేస్ చేసుకుని ఎలాంటి బై అండ్ సెల్ రికమెండేషన్ లాగా తీసుకొని ఎలాంటి ట్రేడ్ చేయకండి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాతనే ఈ అనాలిసిస్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటేనే మీరు దీన్ని ఫాలో అవ్వచ్చు ఓకే ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారు జాయిన్ కాని వాళ్ళు వాళ్ళు రెగ్యులర్ అప్డేట్స్ కోసం అయితే టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి మిస్టర్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో మీకు లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేసి మాత్రమే జాయిన్ అవ్వండి సెర్చ్ చేసి జాయిన్ అయితే అక్కడ చాలా ఫేక్ ఛానల్స్ ఉన్నాయి ఆ ఫేక్ ఛానల్ ద్వారా మీరే మోసపోతారు మళ్ళీ అందుకే వీడియో డిస్క్రిప్షన్లో ఏదైతే లింక్ ఉందో అది క్లిక్ చేసి మాత్రమే జాయిన్ అవ్వండి ఓకే సో రేపటి మార్కెట్ చూసుకుంటే కొంచెం ఇంపార్టెంట్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ ఎయిట్గా దీని కింద క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వద్దు ఓకే ఒకవేళ క్లోజ్ అయితే కిందికి ప్రైస్ వచ్చి ఏదైతే ఫార్టీ ఎయిట్ త్రీ సిక్స్టీ త్రీ ఉందో ఈ లెవెల్ అనేది టెస్ట్ చేసే అవకాశం ఉంటుంది సో ఈ రెండులో బేరీ సైడ్ ఉండొచ్చు ఒకవేళ ఈ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ క్లోజ్ అయితే దాని కింద సరే రేపు ఫ్లాట్ ఓపెన్ అయినా కొంచెం గ్యాప్ ఓపెన్ అయినా నా డిమాండ్ లెవెల్ నా డిమాండ్ లెవెల్ ఏది అంటే ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ ఫార్టీ సిక్స్ అండ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ ఇవి చాలా ఇంపార్టెంట్ డిమాండ్ లెవెల్స్ ఒకసారి ప్రైస్ టచ్ అయింది అనుకో ఇక్కడ నుండి మళ్ళీ బుల్లి సైడ్ అయితే పోయే ఛాన్స్ ఉంటుంది మాక్సిమం ఫార్టీ ఎయిట్ నైన్ సిక్స్టీ వన్ వరకు అయితే నేను బుల్లి సైడ్ ఉంటాను ఓకేనా రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకో గ్యాప్ అప్ ఓపెన్ అయితే మేబీ ఈ ఫార్టీ ఎయిట్ థౌసండ్ నైన్ సిక్స్టీ వన్ కింద ఎన్నిసార్లు రిజెక్ట్ అయినా నేను బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేయను కానీ మీద ఒక క్యాండిల్ క్లోజ్ అయితేనే బయింగ్ చేస్తాను లేకుంటే లేదు అదే కిందికి వస్తే కింద ఫస్ట్ టైం టెస్ట్ చేసినా కూడా ఇక్కడ రిజెక్షన్ ని బేస్ చేసుకుని ఇక్కడ నుండి నేను బుల్లి సైడ్ అయితే ప్లాన్ చేసుకుంటా ఓకే ఓవరాల్ గా ఈ రేంజ్ లోనే రేపు ఉండొచ్చు మార్కెట్ అని అనుకుంటున్నాను నేను ఓకేనా నిఫ్టీ నిఫ్టీ లా కూడా చూడండి రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యి గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అనేది ఒక డిమాండ్ లెవెల్ ఈడ లెవెల్ టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక రిజెక్షన్ వస్తే ఇక్కడ నుండి బుల్లి సైడ్ అయితే ఉంటా ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ ట్వంటీ కూడా ఒక డిమాండ్ లెవెల్ ఒకవేళ ఫస్ట్ బ్రేక్ చేసి కింద టచ్ చేసి ఈడ కింది దాని దగ్గర నుండి రిజెక్షన్ వచ్చింది అనుకో అప్పుడు ఇక్కడ నుండి కూడా బుల్లి సైడ్ ఉంటాయి ఎటు తిరిగి రెండు లెవెల్స్ అనేది ఇంపార్టెంట్ నాకు రేపు బయింగ్ చేయడానికి ఓకే లేదు గ్యాప్ అప్ అయింది అప్ అయితే రెసిస్టెన్స్ కూడా ఉంది అది బ్రేక్ అయితేనే బయింగ్ గురించి అలా కానీ మధ్యలో అయితే బయంగ్ చేయలేదు ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ సిక్స్టీ ఎయిట్ అది ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ థర్టీ ఫైవ్ ఈ రేంజ్ అనేది ఒక సప్లై లెవెల్ ఇక్కడ నుండి మళ్ళా రిజెక్ట్ అయ్యి డౌన్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో కొంచెం రిట్రేస్ అయితే అవ్వాలి మార్కెట్ అందుకే దీనికి ఒక రెసిస్టెన్స్ అనేది పెట్టిన రెసిస్టెన్స్ ఉంటేనే ఆలోచించాలి అక్కడ లేదంటే నేను కంప్లీట్ బుల్లీ సైడ్ ఉండేవాడిని బట్ రెసిస్టెన్స్ అయితే ఉంది ఇక్కడ లేదు అదే ప్రైస్ కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కిందకి వచ్చిందనుకో ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ ట్వంటీ అనేది ఇంపార్టెంట్ డిమాండ్ లెవెల్ ఇది ఈ లెవెల్స్ నుండి రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఓకేనా ఫైన్ ఎటు తిరిగి ప్రైస్ మొత్తం ఈ రేంజ్ లోనే ఉండే ఛాన్సెస్ ఉంది బట్ ఇదంతా తిరగకపోవచ్చు రెసిస్టెంట్ ట్రిగ్గర్ అయితే హాఫ్ క్వాంటిటీ తోటి సెల్లింగ్ ప్లాన్ చేస్తా డిమాండ్ ట్రిగ్గర్ అయితే నార్మల్ క్వాంటిటీ తోటి బయింగ్ ప్లాన్ అయితే చేస్తా ఈ రేంజ్ లో ఫైన్ ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయానికి వస్తే ఒక రెసిస్టెన్స్ అవుతుంది ఇది మంచి రెసిస్టెన్సే ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఈ లెవెల్స్ ఏది టెస్ట్ అయినా కూడా ఇక్కడికి వెళ్ళి నేను బేరీ సైడ్ అయితే ఉంటాను అట్లీస్ట్ డౌన్ సైడ్ ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ ట్వంటీ వన్ వరకు బేరీ సైడ్ ఉంటాను కంప్లీట్ గా ఈ రేంజ్ లోనే మార్కెట్ ప్రైస్ తిరగొచ్చు ఎప్పుడైతే ట్వంటీ వన్ ఫైవ్ ఎయిటీ త్రీ కింద క్లోజ్ అయింది అనుకో అప్పుడే బేర్ సైడ్ ఉంటా అప్పటి వరకు నేను ఈ డిమాండ్ ట్రిగ్గర్ అయినప్పుడల్లా బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేస్తాను రెసిస్టెన్స్ హాఫ్ క్వాంటిటీయే బట్ డిమాండ్ ఫ్రిగ్గర్ అయితే మాత్రం నార్మల్ క్వాంటిటీ తోటి నేను బైయింగ్ సైడ్ అయితే ఉంటాను ఓకే సో ఇది ఒక రెసిస్టెన్స్ ఉంది క్రూడ్ సెవెన్ థౌసండ్ టూ హండ్రెండ్ థర్టీ సిక్స్ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫోర్టీన్ ఈ రెసిస్టెన్స్ నుండి డౌన్ సైడ్ అయితే రావాల ప్రైస్ సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ టూ వరకు అయితే బేరిజగా ఉంటాను నేను ఒకవేళ ఇది ట్రిగ్గర్ అయ్యి ఇక్కడ కూడా పర్ఫెక్ట్ రిజెక్షన్ వస్తే ఇక్కడ నుండి మాత్రమే బుల్లి సైడ్ అయితే ప్లాన్ చేసుకుంటాను నేను రిజెక్షన్ వస్తే రాకుంటే కాదు న్యాచురల్ గ్యాస్ నేచురల్ గ్యాస్ ఒక డిమాండ్ లెవెల్ ఉంది వన్ ఫిఫ్టీ సిక్స్ అండ్ వన్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ సిక్స్ ఈ లెవెల్స్ ఒకసారి ట్రిగ్గర్ అయింది అనుకో డైరెక్ట్ గా ఏమైతుందంటే వీటిలో లిక్విడిటీ తక్కువ ఉండడం వల్ల లెవెల్స్ బాగా పని చేయట్లేదు అందుకే ప్రైస్ ఇప్పుడు డౌన్ సైడ్ వచ్చింది అనుకో ఈ రెండు లెవెల్స్ కావాలని పెట్టిన ఇది ట్రిగ్గర్ అవ్వచ్చు లేదా లాంగ్ విక్ క్రియేట్ చేసి కింద ఇది కూడా ట్రిగ్గర్ అయ్యి ఇక్కడ నుండి బుల్లి సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది ఓకేనా ఫైన్ రేపటికి ఒక స్టాక్స్ ఉన్నాయి నిన్న స్టాక్స్ చూసుకుంటే నిన్న డాక్టర్ రెడ్డి ఇది ట్రిగ్గర్ కాలేదు దగ్గరకు వచ్చిపోయింది కానీ ట్రిగ్గర్ కాలేదు చూడండి ఇక్కడ ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి రెండు ట్రిగ్గరే కాలేదు దగ్గరకు అయితే అక్కడక్కడ ఉంది ఫైన్ ఇంకోటి కూడా ఇది ఇది కూడా ట్రిగ్గర్ కానట్టే లెక్క ఎందుకంటే డైరెక్ట్ క్యాండీలో మీదికెళ్ళొచ్చి కింద క్లోజ్ అయింది అట్లీస్ట్ టెస్ట్ కూడా కాలే కిందకు వచ్చేసింది కానీ ఇది ఏం కావాలా మీద ఓపెన్ అయ్యి కింద టచ్ చేసి మళ్ళీ రిజెక్ట్ అయ్యి మీద క్లోజ్ అవ్వాలా అది రిజెక్షన్ సో ఇది నా లెక్కల బైయింగ్ కాదు సెల్లింగ్ కాదు అసలు ఎంట్రీ ట్రిగ్గర్ అంటే కాదు రేపటి గురించి మాట్లాడుకుంటే టెక్ మహింద్రా టెక్ మహింద్రా రేపు ఒకసారి ట్వెల్వ్ ఫిఫ్టీ వన్ దగ్గర ఇంపార్టెంట్ లెవెల్ ఉంది ఒకవేళ ప్రైస్ వచ్చి మళ్ళీ టచ్ చేసి ఇక్కడికి రిజెక్షన్ వచ్చింది అనుకో ఇక్కడికి రిజెక్షన్ వస్తే ఇక్కడ నుండి నేను బొల్లి సైడ్ అయితే ప్లాన్ చేసుకుంటా మాక్సిమం ఈ స్టాక్స్ లో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే రిస్క్ చేస్తా మీరు పేపర్ రేట్ చేసినా ప్రాక్టీస్ చేసినా కూడా రిస్క్ రివార్డ్ అనేది మెయింటైన్ చేయండి ఓకేనా హిందుస్థాన్ యూనిలివర్ ఇది కూడా ఒకవేళ ప్రైస్ ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ట్రిగ్గర్ అవ్వడం ఇది బట్ మళ్ళీ కూడా ట్వంటీ టూ సిక్స్టీ వన్ అంటే టూ థౌసండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ వన్ లెవెల్ ట్రిగ్గర్ అయితే ఇక్కడ నుండి అయితే బొలి సైడ్ అయితే ప్లాన్ చేసుకుంటా నేను క్లియర్ కదా ఓకే సో నిన్న ఒక విషయం అడిగిన నేను అదేంటంటే ఒక షార్ప్ పెద్ద క్యాండిల్ ఇది ఫిఫ్టీన్ మినిట్ టైం ఫ్రేమ్ అయితే ఎప్పుడైనా ఇలాంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు ఒక విషయం గుర్తు పెట్టుకోండి ఇది క్లోజ్ అవుతుంది లేదా ఇది క్లోజ్ అవుతుంది అవునా ఇట్లా విక్ పార్ట్లో ఎప్పుడైనా గ్యాప్ ఓపెన్ అయితే విక్ హై అనేది టెస్ట్ చేస్తుంది ఇది గుర్తు పెట్టుకోండి ఎప్పుడన్నా ఇది బుల్లిషా బేరిషా అనేది ఇలాంటి క్యాండిల్లో ఇంపార్టెంట్ పైన క్లోజ్ అయితే ఈ విక్ టెస్ట్ చేస్తుంది కింద క్లోజ్ అయితే వెంటనే క్రాస్ అయిపోతుంది కావాలంటే అబ్జర్వ్ చేసుకోండి మీరు చాట్లో ఉంటుంది ఇలాంటి క్యాండిల్ ఇలాంటి క్యాండిల్ వచ్చి మధ్యలో గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఓకేనా సరే ఇప్పుడు ఒక క్యాండిల్ ఉంది ఇది ఎంత స్ట్రాంగ్ అంటే చాలా స్ట్రాంగ్ క్యాండిల్ కాకపోతే నెక్స్ట్ క్యాండిల్ ఇట్లుంది రెండు డే క్యాండిల్సే ఓకేనా ఇది ఇయ్యాలా ఇది నిన్న ఇప్పుడు రేపు నేను బై చేయాలన్నా సెల్ చేయాలన్నా ఒకటే చెప్పండి ఈ క్యాండిల్స్ ఉన్నాయి ఇట్లా ఇదైతే బులిష్ క్యాండిలే ఇది ఏమో తెలియదు ఇది బులిష్న్న బేరిష్న్న ఒకటే కాబట్టి తెలియదు కానీ మూడో రోజు ఏం చేయాలి బయయింగ్ ప్లాన్ చేయాలన్నా సెల్లింగ్ ప్లాన్ చేయాలా అనేది చెప్పండి క్లియర్గా ఫైన్ సో ఫ్రెండ్స్ చాలా మంది జీసీ అంటే ఏంది అని అడుగుతున్నారు జీసీ అంటే ఏం లేదు జీసీ అంటే గేమ్ చేంజర్ మాస్టర్ మెటీరియల్ కోర్స్ ఇది అంటే కంప్లీట్ గా ట్రేడర్స్ కి లైబ్రరీ లాంటిది ఇది ఓకే లైబ్రరీ తెలుసు కదా ఎన్ని రకాల బుక్స్ ఉంటాయో సేమ్ ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని రకాల ట్రీడర్స్ కి ఒక మెటీరియల్ అనేది నేను కంప్లీట్ గా డిజైన్ చేస్తున్నా దాని ద్వారా మీరు ఏ టు జెడ్ మార్కెట్ గురించి ఓకే మార్కెట్ ముందు మనం బై సెల్ ఇవే కాకుండా సపోర్ట్ రెసిస్టెన్స్ ఇవే కాకుండా మార్కెట్ కూడా ఏం జరుగుతుందో తెలియాలా వాళ్ళని బేస్ చేసుకుని మనము ట్రేడ్ చేస్తుంటాం ఎందుకంటే ఒక బిగ్ ప్లేయర్ ఎట్లా ట్రాప్ చేస్తుండో తెలిస్తే దాన్ని మనం ఎట్లా ఎస్కేప్ అవ్వాలనేది తెలుస్తుంది ఓకే యాక్చువల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటారు కదా సపోర్ట్ రెసిస్టెన్స్ యాక్చువల్ గా బిగ్ ప్లేయర్స్ కి లిక్విడిటీ లాగా పనిచేస్తుంటాయి కానీ మనకేం పని చేస్తాయి ఓకే మనం ఒక లెవెల్ పెడితే చాలా వరకు ఏమైతుంది ఫెయిల్ అవుతుంటాయి ఫెయిల్ అయినాక మళ్ళీ సేమ్ మూమెంట్ వచ్చేస్తుంది అప్పుడు ఆ లెవెల్ దగ్గర మనం ఎట్లా ప్లాన్ చేయాలా ఎలా ట్రేడ్ చేయాలి ఎంట్రీ ఎట్లా ప్లాన్ చేయాలా అనాలిసిస్ ఎలా చేయాలా స్కాల్పింగ్ స్వింగ్ ట్రేడింగ్ డే ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ ఏ టు జెడ్ ఓవరాల్ గా లేదా ఎన్ని రకాల స్టైల్స్ ఉంటాయి నేను డిజైన్ చేసిన వాటిలో ఎన్ని రకాలుగా మనం ట్రేడ్ చేయొచ్చు ఎన్ని రకాలుగా మనం అనాలిసిస్ చేయొచ్చు ఏ క్యాండిల్ అయితే బై చేస్తామో అదే క్యాండిల్ లో అవ్వాలి అప్పుడు మనం ఏం చెయ్యాలి ఇలాంటి కంప్లీట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ తోటి డిజైన్ చేసిన ఇది సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళు జాయిన్ అవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ చాలా మంది దీని గురించి చెప్తా ఉంటే చాలా కాస్ట్ అనుకుంటారు కాదు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక్క రూపాయి కూడా మీ జాబ్ నుండి పెట్టాల్సిన అవసరం లేదు కాకపోతే ఏదైతే అకౌంట్ మిస్టర్ లింక్ ద్వారా ఓపెన్ చేసుకుంటారో ఎవరైతే మిస్టర్ ట్రేడర్ సపోర్ట్ చేయాలనుకుంటారో అండ్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం ఇది కంప్లీట్ గా ఫ్రీగానే ఇవ్వబడుతుంది సో దీని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి యాక్టివ్ గా ఉన్నారనుకుంటే ఈ రిజిస్ట్రేషన్ లింక్ కూడా అండ్ డిమాట్ అకౌంట్ లింక్స్ కూడా మిస్టర్ ట్రేడర్ ఛానల్ లో ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో మీకు లింక్స్ ఉంటాయి అక్కడ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసిన వన్ వీక్ లోనే మీరు ఈ గేమ్ చేంజర్ అనే కోర్స్ లో మీరు జాయిన్ అయిపోతారు ఓకే జాయిన్ అయినాక ఒక్కొక్క వీడియో చూసుకుంటూ ఒక్కొక్క రోజు గ్యాప్ ఇచ్చి అంటే ఒక రోజు వీడియో చూసి ఇంకో రోజు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలా అప్పుడే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క వీడియో కంప్లీట్ చేసుకుంటూ మీరు వస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది యాక్చువల్ మార్కెట్ ఏం జరుగుతుంది ఏం లేదనే తెలుస్తుంది అండ్ ఒక్క మాట చెప్పాలంటే ఈ కోర్స్ గురించి ఈ కోర్స్ జాయిన్ అయినాక మళ్ళా మీ లైఫ్ లో ఇంకో కోర్స్ జాయిన్ అయ్యే అవకాశం ఉండదు ఓకే మీరు అంతగా కావాలంటే ఆల్రెడీ కోర్సు లో జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది మన గ్రూప్ లో ఉంటారు టెలిగ్రామ్ గ్రూప్ లో వాళ్ళని మీరు ఒకసారి కనుక్కోవచ్చు ఆ కనుక్కున్న తర్వాత మీరు జాయిన్ అవ్వచ్చు ఓకేనా పాయింట్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం ఇంతే మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను బాయ్